మత్స్యకారులకు సంబంధించి ఇన్లాండ్ ఫిషరీస్ సంబంధించి జీవో 217 అనేది ఒక పెద్ద సమస్య అయింది. ఈ సమస్య కోసం మాట్లాడాలని చెప్పి దాదాపు 6 నెలల క్రితం బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వంలో జనసేన మత్స్యకార విభాగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆయన అప్రోచ్ అయ్యి ఈ సమస్య మీద మీరు స్పందించాలి అంటే ఆ రోజు మొదలుపెట్టిన ఆలోచన ఈ రోజున ఒక యాత్రగా ప్రారంభించి దాని ముగింపు ఈ రోజున నరసాపురం తీసుకొచ్చాం. దీని వెనక 60 నుంచి 75 లక్షలు ఉన్న అగ్నికుల క్షత్రియులు, పల్లె కాపులు, పల్లె రెడ్డిలు, ఓడ బలిజలు 16 కులాలతో పాటు వాటికి అనుసంధానంగా ఉండే ఇంకొక 16 కులాలు కలిపి 32 కులాలు మన తీర ప్రాంతం మన దేశంలోనే మొదటి మూడిట్లో ఒకటి. మన 954 కిలోమీటర్లు దీని మీద ఆధారపడింది. దాదాపు 555 గ్రామాల్లో మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వీటిలో ఇంకా లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. శ్రీకాకుళంలోని కపాసకుర్తిలో గంగమ్మ తల్లికి పూజ చేసి పోరాట యాత్ర ప్రారంభించాను. గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎందుకు తీసుకున్నానంటే మత్స్యకారుల కష్టాలు నాకు ఆ రోజు నుంచి తెలుసు. నాకు ఇది కొత్త కాదు. నాకు ఈరోజు ఈ రోజున కనుక జనసేన కనీసం పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ రోజున ప్రభుత్వం ఈ జీవో 217 ఇవ్వడానికి ధైర్యం చేసేది కాదు, చింపేసేవాళ్ళం. ఇలా ఒక జీవో మన పొట్ట కొడుతున్నప్పుడు సివిల్ డిజోబీడియన్స్ అనేది ఒకటి ఉంది. మనకి ఇష్టం లేని చట్టం ఒకటి, మనల్ని దోపిడీ చేసే చట్టం ఒకటి, మన కష్టాన్ని దోచే చట్టం ఒకటి. అది మన మీద ఉంటే దాన్ని ఎదుర్కోవటం, చట్టాలని పాటించటం ఎంత అవసరమో దోపిడీ చేసే చట్టాలని పాటించకపోవడం కూడా అంతే అవసరం. అదే సివిల్ డిజోబీడియన్స్. అలాగే ఈరోజు వైసీపీకి ప్రభుత్వానికి చెప్తున్నాను, మీరు ఈ జీవో 217 ని ఇన్ని లక్షల మంది పొట్ట కొడుతున్నారు మీరు, అందుకు నేను చించాను. దీని మీద మీరు కేసులు పెట్టుకోండి, సంతోషంగా పెట్టుకోండి, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మా మత్స్యకారుల కోసం.